అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవల లవ్ స్టోరీ బంగారరాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా కూడా ఉన్నాడు. ఇటీవలే థ్యాంక్ యూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు చైతు. ఇక బాలీవుడ్లో అమీర్ ఖాన్తో కలిసి చేసిన లాల్ సింగ్ చద్దా రిలీజ్కు కూడా రెడీగా అవుతోంది. ఇక ఇటీవలే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండి తాజాగా ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు నాగ చైతన్య. చైతన్య ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోయూ పేరుతో హైదరాబాద్లో సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తన రెస్టారెంట్కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ, నాకు మంచి ఆహారం అంటే చాలా ఇష్టం. నేను ప్రపంచంలో చాలా చోట్ల వివిధ రకాల వంటలను తిన్నాను. అందులో ఆసియా వంటలు నాకు బాగా నచ్చుతాయి. అందుకే నేను చూసిన రుచులన్నీ మీకు కూడా అందించాలని అనుకుంటున్నాను. అవన్నీ షోయూ ద్వారా ప్రజెంట్ చేస్తున్నాను. ఇది మీకు అద్భుతమైన ఏషియన్ వంటకాలని అందిస్తుంది అని పోస్ట్ చేశాడు. ఇక ఈ రెస్టారెంట్ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకొని డెలివరీ కూడా ఇస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి అంటూ చైతు ఈ వీడియోలో చెప్పాడు. ఇప్పటికే సెలబ్రిటీలంతా బిజినెస్లలో సక్సెస్ అవుతున్నారు. మరి చైతు ఈ రెస్టారెంట్తో ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ పోస్ట్కి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా అంటూ ప్రేమగా విషెస్ తెలిపింది. అశ్రిత కూడా వివిధ రకాల వంటకాలను ట్రై చేస్తూ వాటి గురించి తన యూట్యూబ్ సోషల్ మీడియాలో పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే చైతు కొత్త బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తన ఫుల్ సపోర్ట్ని తన బావకి అందించింది వెంకటేష్ కూతురు అశ్రిత. గతంలో కూడా నాగ చైతన్య సినిమాల విషయాల్లో అశ్రిత సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో రోజు రోజుకి ఈ బావామర్దళ్ళు దగ్గరవుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి.